ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, సహజంగా నిత్య జీవితంలో మనం గమనిస్తూ ఉంటే ఏదో ఒక గొడవలు, కుటుంబము, ఇల్లు, సంసారము అని అంటే సహజంగా వస్తూ ఉంటాయి. మరి ఆ మాత్రం కూడా రాకుండా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు 11 బుధవారాల పాటు ఈ విధంగా ఆచరించండి నానా. 11 బుధవారాల పాటు చక్కగా లక్ష్మీ గణపతికి తామర పువ్వు అనేది కనీసంలో కనీసంగా ఒకటైనా తీసుకొని వచ్చి, ఇంకా ఎక్కువ మీకు లభించిన అదృష్టమే మినిమం ఒకటైనా తామర పువ్వు తీసుకొని వచ్చి అది గంధము ముందుగా సిద్ధం చేసి పెట్టుకొని గంధంలో ఇలా ముంచి ఆ తామర పువ్వుని లక్ష్మీ గణపతికి సమర్పించటం చాలా చాలా మంచిది. లక్ష్మీ గణపతికి చక్కగా ఆ తామర పువ్వుని సమర్పించాలి. అలా ఆ తామర పువ్వుని బుధవారం రోజున లక్ష్మీ గణపతికి సమర్పించటం వలన ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, సంపద వృద్ధి చెందుతుంది. అలాగే కుటుంబంలో కూడా అందరూ కూడా సఖ్యతగా ఉంటారు. బయటికి కనపడని అశాంతి అనేది ఏదో అంటే లోపలే చిన్న చిన్నగా గొడవలు ఇంటర్నల్గా వస్తూ ఉంటాయి. కొంతమందిని గమనిస్తుంటే కొన్ని కుటుంబాల్లో మ్యాటర్ ఏంటి అనేది అర్థం కాదు, బయటికి తెలియదు, చెప్పుకునేది కాదు, కానీ సఖ్యత లోపించటము అని అంటారు. కుటుంబంలో, ఇల్లు, సంసారంలో అలాంటివి కూడా ఉండకూడదు. ఉండకుండా ఉండాలి అని అంటే ఈ చిన్న పరిహారం నాన్న, ఒక 11 బుధవారాల పాటు ఆ విధంగా మీరు ఆచరించండి. క్షీరాన్నము అంటాం, పరమాన్నం చేసి నైవేద్యం పెట్టడము, అలా చేశారు అని అంటే మాత్రం ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు. అంటే కుటుంబంలో మనస్పర్ధలు అనేవి ఏవి కూడా రావు. ప్రశాంతంగా ఉండగలుగుతారు, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. అలాగే సంపద కూడా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ చిన్న పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి.